హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్ రెసిపీని మీ అందరితో షేర్ చేయబోతున్నాను జనరల్గా బయట సూపర్ మార్కెట్స్లో ఇలాంటి చాక్లెట్స్ని బోల్డ్ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాము అలా కాకుండా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే మనం ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఏదన్నా బర్త్డే పార్టీస్కి కానీ ఎనీ అకేషన్స్కి కానీ ఇలాంటి చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఈ చాక్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము ఫస్ట్ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ని తయారు చేసుకోవటం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని జీడిపప్పు అలాగే బాదం పప్పుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పిస్తా కూడా వేసుకోవచ్చు ఇవి ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఇలాంటి మీ దగ్గర వైట్ కాంపౌండ్ చాక్లెట్ ఉండాలి అలాగే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది ఉండాలి ఇలాంటివి మీకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి లేదా డి కానీ ఆన్లైన్లో అయినా సరే దొరుకుతాయి అనమాట ఇలా వాటిని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది వీటితో మనం చాలా చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ నెక్స్ట్ వైట్ చాక్లెట్ కాంపౌండ్ వీటిని నేను డిమార్ట్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ ఒకటి పడింది వన్ ట్వంటీ రూపీస్ ఒకటి పడింది వీటిని ఇలా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను మీరు వీటిని తీసుకునేటప్పుడు వన్ ఇస్ టూ వన్ తీసుకోవచ్చు లేకపోతే అలాగే ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఇలాంటి మాల్స్ ఒకటి తీసుకోవాలి చాక్లెట్ మాల్స్ అంటారు ఇవి కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అంటే అమెజాన్లో కానీ లేకపోతే డిమార్ట్లో కానీ దొరుకుతాయి నేను వీటిని డిమార్ట్లో తీసుకున్నాను అలాగే ఇప్పుడు చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక స్టీల్ బౌల్ కానీ లేకపోతే గాజుది కానీ బౌల్ పెట్టుకొని అందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఈ వేడికి మనకి ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్ అనేది ఇలా మనకి కరిగిపోతుంది ఇది ఎలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్కి మీరు బటర్ యాడ్ చేసుకోండి బటర్ని ఫ్రిడ్జ్లో పెట్టింది యాడ్ చేయకూడదు నార్మల్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే యూజ్ చేయండి ఈ బటర్ వేసుకోవటం వల్ల చాక్లెట్ అనేవి స్మూత్గా టేస్టీగా ఉంటాయి బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోండి బటర్ కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ చల్లారి పెట్టుకోవటం వల్ల త్వరగా మనకి చల్లారిపోయి కొంచెం మనకి తిగ్గుగా అవుతుంది ఇప్పుడు ఇలా ఈ చాక్లెట్ సిరప్ని మనం చాక్లెట్ మోడ్స్ ఉన్నాయి కదా ఈ మోడ్స్లోకి వేసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత మనకి కొంచెం తిక్కుగా అవుతుంది ఈ చాక్లెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇప్పుడు మనం ఈ అంతా కూడా ఈ మాల్స్లోకి వేసేసుకుందాం మీకు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ కొంచెం చాక్లెట్ సిరప్ని మాల్స్లో వేసుకొని అందులోకి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ లేదా పిస్తా పప్పు కానీ వేసుకొని పైన చాక్లెట్ సిరప్ వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మనం చాక్లెట్స్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ తగులుతా చాలా టేస్టీగా ఉంటాయి చాక్లెట్స్ ఇలా మీరు అన్నిటిలో ఫిల్ చేసేసుకొని ఈ చాక్లెట్స్ మాల్స్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక వన్ అవర్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి చాక్లెట్స్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను చాక్లెట్ అనేది మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాక్లెట్ అనేది వచ్చేసిందో చూడండి చూస్తుంటేనే ఎమ్మీగా డెలీషియస్గా కనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాక్లెట్స్ అయితే చాలా 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 టేస్టీగా ఉన్నాయి సూపర్గా వచ్చినాయి చాలా బాగున్నాయి మీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉన్నాయి చూశారు కదా చాక్లెట్స్ ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఖర్చుతోనే మనం చాలా చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చు సో చూసారు కదా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్